our channel. This is your Vanilla. Iroju kuda sarikottaina home remedies tho mee munduku vachesanu. Iroju home remedy enta anukuntunara? Iroju home remedy entante mana eyelashes. General ga eyelashes chaala mandiki chinnaga untayi. Ippudu naaku kuda chudandi chaala chinnaga eyelashes unnai. Kani peddaga unte ammayalki especially chaala baaga kanipistundi, chaala baaguntundi. Alage ee eyelashes ki enta chinnaga unna peddaga unna entante mundu veetini kaapaadukodaniki kuda chaala mandi chaala tips chestu untaru. Ante beauty parlor lo kuda chaala cheyinchukuntu untaru eyelashes ki especially ala kaakunda mana eyelashes పెరగడానికి దాంతో పాటు ఏంటంటే మన స్ట్రాంగ్గా అంటే దృఢంగా ఉండడానికి ఊడిపోకుండా ఉండడానికి మనకు ఒక బెస్ట్ రెమెడీ హోమ్ రెమెడీ తయారు చేసి చూపిస్తాను. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ నాకు కావాల్సింది లెమన్ పీల్. చూడండి లెమన్ పీల్ తీసుకున్నాను. దీన్ని 7 డేస్ నేను డ్రై చేశాను. అంటే కంప్లీట్గా మీరు ఎండలో పెట్టేయకూడదు, మనకి కొంచెం నీడ ఉన్న చోట అలాగే ఎండ అనేది తగిలే చోట దీన్ని పెట్టాలి. 7 డేస్ మనం దీన్ని ఇలా ఉంచాలి. దాని తర్వాత ఈ పీల్ని మనం ఇలా ఇలా అనుకుంటే రబ్ అయిపోతుంది, మొత్తం పొడి పొడిగా మారుతుంది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం. దాంతోపాటు నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. చూడండి జస్ట్ నాకు 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె సరిపోతుంది. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి నూనె. అలాగే కస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నా. జస్ట్ ఇది కూడా నాకు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చాలు. ఈ మూడింటిని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మన కళ్ళకున్న అంటే ఐలాషెస్ గ్రోత్ పెరుగుతుంది, దాంతోపాటు ఈజీగా ఊడిపోవు. చాలామందికి ఏంటంటే ఐస్ రబ్ చేయగానే ఊడిపోతాయి. జనరల్గా మనం ఇలా ఇలా అనుకుంటూనే మనకి ఐలాషెస్ వచ్చేస్తూ ఉంటే చాలామందికి ఏంటంటే కొంచెం హీట్ వల్ల కూడా ఐలాషెస్ ఊడిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే కొంతమందికి అబ్బా ఒత్తుగా పెరిగితే పోండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనం ఆర్టిఫిషియల్ ఐలాషెస్ తీసుకొచ్చి పెట్టుకున్నా వాటిని తీయడానికి పెట్టుకోవడానికి మళ్ళీ ఒక గమ్ అతికించి పెట్టుకొని మళ్ళీ దాన్ని తీయడం అవన్నీ పెద్ద ప్రాసెస్. మళ్ళీ దానికి మళ్ళీ ఐలైనర్ అప్లై చేయడం ఇవన్నీ అప్లై చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఆ డస్ట్గా దాంతోపాటు దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కళ్ళకి దురద పెడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇన్స్టాంట్గా అంటే నేను ఇప్పుడు పూసింగ్గానే వచ్చేసేవు, కాకపోతే ఇలా డైలీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి 1 మంత్లో గ్రోత్ పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే కొంచెం ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఐలాషెస్ చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు చూడండి నేను ఈ మిశ్రమాన్ని తయారు చేస్తాను. చూసారు కదా ఈ మిశ్రమాన్ని తయారు చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను ఐలాషెస్కి అప్లై చేసి చూపిస్తాను. నేనైతే ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తున్నానండి. నేను తీసుకున్నాను దీన్ని, చూడండి నేను కొంచెం తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను కళ్ళకి ఐలాషెస్కి అప్లై చేస్తాను. చూడండి జనరల్గా మనం ఇలాగా ఒక ఈ ఏదైతే చిన్న చిన్న ఐలాషెస్ మనకి ఇవి చాలా నాకు చూస్తే మీరు పర్టికులర్గా చూసినట్టయితే కన్ను చాలా అంటే ఐలాషెస్ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. చూడండి ఇలా ఎప్పుడు మనం ఐలాషెస్ని ఇలా పై కనుక్కోవాలి, కింద కనుకండి. కింద కంటే అందం ఉండదు ఇలా పైకి. అందుకే చూడండి మనం మస్కరా వేసేటప్పుడు కూడా మనకి ఎవరైనా మేకప్ మ్యాన్స్ కానీ బయట మనం బ్యూటీ పార్లర్ కానీ వెళ్ళి వేయించుకుంటే వాళ్ళు ఇలా వేస్తారు, ఎందుకంటే ఇవి పైకి ఉంటే చాలా స్కిన్కి చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఈ సైడ్ కూడా ఇలాగే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు వెంటనే కడగాల్సిన పర్లేదు, మీరు దాదాపు ఒక 1/2 అవర్ ఉంచుకోవచ్చు. లేదు మనం నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుని కూడా పడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా మీరు 1/2 అవర్, ఎందుకు 1/2 అవర్ అంటున్నానంటే మీకు బాగా పెరగడానికి 1/2 అవర్ ఉంచుకోవచ్చు, లేదా మీకు ఎంత సమయం కావాలన్నా అది మీరు అప్లై చేసుకొని ఉంచుకోవచ్చు. ఉంచుకోవడం ద్వారా ఏంటంటే చాలా బాగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, చల్లని వాటర్తో ఫేస్ని వాష్ చేసుకుంటే మీకు ఐలాషెస్ కొంచెం బాగా గ్రోత్గా పెరుగుతాయి. దాంతోపాటు మనకి ఇవన్నీ అంటే ఈజీగా ఊడిపోతూ ఉంటాయి కదా, స్ట్రాంగ్నెస్ వస్తుంది, బాగా పెరుగుతాయి, చూడడానికి కూడా మన కళ్ళు అందంగా కనిపిస్తాయి. మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది. దిస్ సైనింగ్ ఆఫ్ ఎనలా. బై బాయ్.